బ్రతికి చేస్తావా చచ్చి బ్రతుకుతావా అమూల్యమైన ఈ పాఠాన్ని జాగ్రత్తగా మీరందరూ కూడా విని చక్కగా పరీక్షలు రాయాలని మిమ్మల్ని ఆశిస్తూ బ్రతుకు అనేది చాలా విలువైంది ఈ రోజు సుమారు భూమి మీద 700 కోట్ల మంది మనలాంటి మనుషులు జీవనాన్ని సాగిస్తూ ఉన్నారు వీళ్ళందరికీ బ్రతుకునిచ్చిన వాడు పరలోకమందు ఉన్న తండ్రి అని ఉన్నవాడుగా ముల్లోకాలను తన చేతిలో అదిపెట్టి తన చట్టపరమైనటువంటి శాసనాలను మానవాళి మీద జరిగిస్తూ తన కొరకు మాత్రమే బ్రతకాలి అని కోటాను కోట్ల సంవత్సరాల క్రితం దేవుడు ఆలోచించిన వాడిగా మనకు బైబిల్ గ్రంథంలో కనిపిస్తుంటాడు దేవుణ్ణి అర్థం చేసుకోవడంలో ఈ రోజు ప్రపంచం పొరపాటు చేస్తుంది అని ఆ దేవుడు మనిషికి ఇచ్చిన జీవితపు విలువ ఎంత గొప్పదో దానికి వెనక ఉన్న చరిత్ర మనిషికి అర్థం కాక 60 70 ఏళ్ల చిన్న జీవితం కొరకే మనిషి భూమి మీద ఆలోచన కలిగి దీని తర్వాత ఇక ఏమైనా ఉందా లేదు ఇదే చిన్న జీవితంలో బ్రతికి చనిపోయిన తర్వాత మట్టిలో పాతిపెట్టబడి ఇక లేడనుకునే ముద్ర ప్రపంచం ద్వారా వేయించుకుని కనిపించని వాడిగా ఉండిపోవటమే 70 ఏళ్ల జీవితపు చరిత్ర అని మనిషి రాసుకున్నాడు పుస్తకాల్లో మనిషి విలువ తెలియాలి అన్న ప్రపంచంలో సృష్టింపబడిన దేని ఖ్యాతి మనిషికి అందాలి అన్న దేవుడు చెబితేనే ఏదైనా బాగుంటది దేవుడే దాన్ని చెప్పగలగాలి కారణం భూమి మీద బతుకులు జీవిస్తున్నటువంటి మనిషి సాక్షాత్తు దేవునికి కుమారుడు అని దేవుని యొక్క పోలికను స్వరూపాన్ని ఆత్మానుసారంగా దేవుని యొక్క జీవిత కాలాన్ని తెచ్చుకున్న వాళ్ళం మనమందరం కనుక మనిషి కొరకు దేవుడు భూమి మీద ఏమి చేయాలని రాసుకున్నాడో దానిని మర్చిపోయినటువంటి మానవ ప్రపంచం భూమి మీద ఏమ ఆలోచిస్తుంది ఏ జీవితం కొరకు భూమి మీద బ్రతకాలని యోచిస్తుంది అని మనం ఆలోచిస్తే దేవుడు ఆలోచించేది ఆకాశమంత మనిషి ఆలోచించేది ఆవగింజంత బాగా వినాలి దేవుడు మనిషి జీవితం కొరకు ఆలోచించేది ఆకాశమంత అయితే మనిషి తన జీవితం కొరకు భూమి మీద ఆలోచించే ఆలోచన పరిమాణాన్ని మనం ఆలోచిస్తే ఆవగింజంత మాత్రమే ఇంకో మాటలో చెప్పాలంటే చేమతలక ఎంత అని చెప్పొచ్చు అయితే మరి దేవుడు ఇచ్చిన ఈ బ్రతుకు ఎందుకు దీని వెనక మరొక రహస్యం ఏదైనా ఉందా లేదు భూమి మీద ఈ మనిషి పుట్టి బ్రతికి చనిపోవటమేనా లేదా మరొక రకంగా బ్రతికితే ఏమైనా మరొకటి మనకు ఏదైనా ప్రాప్తిస్తుందా ఈ భూమి మీద అనేది ఆలోచించిన వారికి సమాధానం దొరకక మానదు అయితే ఒకసారి భూమి మీద మరుగుడు సాగిస్తున్నటువంటి మానవాళి యొక్క నాడిని మనం ఆలోచించగలిగితే ఒకసారి ఎటువంటి ఆలోచన కలిగి ఉన్నారు భూమి మీద ప్రజలని మనం ఆలోచిస్తే అపోస్తలుడైన పౌలు గారు కొరింది సంఘానికి రాస్తున్నటువంటి ఒక పత్రికలో ఒక మంచి మాట లేఖనాలలో రాయబడింది కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 19వ వచనాన్ని మనం ఒక ఆలోచించగలిగితే 19వ వచనాన్ని మీరు ఆలోచన కలిగి ఆలోచిస్తే
ఈ జీవిత కాలము మట్టుకే మనము క్రీస్తునందు నిరీక్షించు వారమైన ఎడల మనుషులందరికంటే దౌర్భాగ్యులమై ఉందము అన్నాడు. ఏ జీవిత కాలం మట్టుకట, ఏ జీవిత కాలము మట్టుకే ఆలోచిస్తున్నారంటే ప్రజలందరూ కూడా ఈ ఆలోచించే వాళ్ళు ఎవరనుకుంటున్నారు? కొరింది సంఘంలో ఉన్న క్రైస్తవులు. బాగా ఆలోచించాలి. కొరింది సంఘంలో ఉన్న క్రీస్తును ధరించుకున్న క్రైస్తవులు, అందులో క్రీస్తును ధరించుకున్న వీళ్ళు బాగా బ్రతికేవారు ఉన్నారు. దేవుని కొరకు, లోకం కొరకు ఆలోచించేవాళ్ళు ఉన్నారు రెండు తెగలగా. ఎందుకంటే ఒక సంఘంలో ఈరోజు భూమి మీద మనం ఆలోచిస్తే అందరూ ఒకే ఆలోచనతో ఉండరు. వాక్యం వినేవారు రకరకాల ఆలోచనలతో ఉంటారు. కొంతమంది ఒకటి ఆలోచిస్తూ ఉంటారు, మరొకొంతమంది మరొకటి ఆలోచిస్తూ ఉంటారు. దేవుడు అనుకున్నట్టుగా కొంతమంది ఆలోచిస్తూ ఉంటారు, దానికి భిన్నంగా వింటున్నట్టుగా ఉండి మరొక రకంగా ఆలోచించే వాళ్ళు ఉంటారు. ఆ కొరింది సంఘంలో మనము క్రీస్తునందు ఈ జీవితకాలము మట్టుకే మనము క్రీస్తునందు నిరీక్షించు వారమైన ఎడల క్రీస్తును నమ్ముకున్న మనమే ఎవరికంటే దౌర్భాగ్యులమే ఉంటావట? మనుషులందరికంటే దౌర్భాగ్యులమై ఉంది. అంటే క్రీస్తును ధరించుకున్న వారు కూడా చాలామంది ఇదే జీవితం కొరకు ఆలోచిస్తున్నారు అని మొదటి శతాబ్దంలో మరి అపోస్తలైన పౌలు గారు కళ్ళకు కట్టినట్టుగా మనకు వ్రాయించడం జరిగింది. ప్రియులారా, మరి ఈ జీవిత కాలము మట్టుకే అంటే మరి ఏ జీవితకాలం మట్టుకు బ్రతకాలి మనిషి భూమి మీద? ఈ బ్రతుకు అసలు దేనికోసం? దేవుడు ఆదామును చేసి ఆదాము కంటే సృష్టిని ముందు కలిగించి మనిషికి అవసరమైన ప్రతి దానిని, ప్రతి అణువును ప్రకృతిలో పెట్టి మరి ఏ జీవితం కొరకు పెట్టాడు దీన్ని? ఈ జీవితకాలం మట్టుకే మీరు ఆలోచిస్తే మీరు క్రీస్తునందున్నవారు కాదు అని. మరి ఏ జీవితం కొరకు ఆలోచించమని దేవుడు ఉద్దేశం? అంటే 60-70 ఏళ్ళ ఈ జీవితం కోసమే ఈ సృష్టి అని మనం అనుకుంటే ప్రియులారా, ఈ 60-70 ఏళ్ల జీవితం వెనక మరొకటి ఏదో మనకు కనిపిస్తున్నట్టుగా కనిపిస్తుంది. అక్కడ మీరు ఆలోచించవలసింది ఈ జీవితకాలం మట్టుకి కాదు అన్నట్టుగా ఉంది పౌలు గారి మాటను మనం ఆలోచిస్తుంటే. అంటే భూమి మీద బతుకుని సాగిస్తున్న మనమంతా ఈ జీవితం కొరకు కాదా ఉన్నది? దీని కొరకు కాదా ఆలోచించవలసింది అని మనం ఆలోచిస్తే భూమి మీద నువ్వు అనుకునే జీవితం చాలా చిన్నది అంటున్నాడు పౌలు గారు. భూమి మీద మనిషి అనుకునే జీవితం చాలా చిన్నది. ఇది ఆలోచించవలసిన జీవితం కాదు ఇది. కానీ ఈ 60-70 ఏళ్ల జీవితంలో, ఈ 60 ఏళ్ల జీవితంలో బ్రతికిన బ్రతుకు యొక్క అర్హత అనంత జీవితాన్ని సూచించేదిగా ఉంది. 60-70 ఏళ్ల జీవితంలో ఇదే జీవితం అనుకుంటే నీకేమీ లేదు. కానీ ఈ జీవితంలో దేవుడు అనుకున్న విలువను నువ్వు సాధించగలిగితే, అర్హతను సాధించగలిగితే అనంతమైన జీవితానికి అర్హుడిగా ఎంచబడతావు అనేది పౌలు గారి మాటలలో ఆ అధ్యాయం అంతా మనం చదవగలిగితే ప్రియులారా, అద్భుతమైన శాస్త్రానికి అందని అద్భుతమైనటువంటి పరిస్థితులు పౌలు గారు విప్పి చెప్పడం జరిగింది. కానీ ఈరోజు లోకాన్ని ఆలోచించండి, ఈరోజు ప్రపంచ మానవాళిని ఆలోచించండి. దేని గురించి ఆలోచిస్తుంది? ఏ బ్రతుకు కొరకు ఆలోచిస్తుంది? ఉదయం లేచిన దగ్గర నుంచి, ఉదయం లేచిన దగ్గర నుంచి పరలోకం కొరకు ఆలోచించవలసిన వారు భూలోకం కోసమే ఆలోచిస్తున్నారు. అసలు చనిపోయిన తర్వాత ఏమవుతాము? అసలు చనిపోయిన తర్వాత ఏమైనా ఉందా? లేదు. కోటానుకోట్ల సంవత్సరాల క్రితం దేవుడు ఆలోచించి అలసిపోయేంత ఆలోచించి ఈ చిన్న జీవితం కోసమే ఇంతటి మహాసృష్టిని దేవుడు నా కొరకు సృష్టించాడా అని ఏనాడైనా మనిషి తన బ్రతుకు గురించి ఆలోచించుకుంటున్నాడా అని ఆలోచిస్తున్నాడు. తన బ్రతుకు గురించి ఆలోచిస్తున్నాడు. ఏమని ఆలోచిస్తున్నాడు తెలుసండి? పుట్టి చచ్చిపోయే వరకు. ఈ చిన్న జీవితంలో, ఈ పుట్టి చనిపోయేలోపే నేను ఏదైనా సాధించాలి,
మరి పుట్టక ముందు పుట్టిన తరువాత చచ్చిపోయిన తరువాత మరి ఏమీ లేదా ఇక ఇదే జీవితమని మనం ఆలోచిస్తే ఏదైనా బైబిలే చెప్పాలండి ఏదైనా బైబిలే చెప్పాలి బైబిలే చెప్పాలని తెలియక నిశ్శబ్దతలోకి వెళ్ళిపోయిన ఈ చీకటి ప్రపంచానికి మరలా వెలుగు చూపించినటువంటి బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఇండియా ఇంటర్నేషనల్ వారు మాత్రమే చెప్పాలి అందులో అనుమానం ఏమీ లేదు కారణం చీకట్లోకి వెళ్ళిపోయింది ప్రపంచమంతా చీకట్లోకి వెళ్ళిపోయింది దాన్ని మళ్ళా మేలుకొల్పింది దాన్ని మళ్ళా మరొక కొత్త కోణంలోకి తీసుకువస్తుంది ఇది ఏమండి కొరకు బైబిలే చెప్పాలి కనుక పౌలు గారి మాట మనం చూసాం ఏమని అసలు ఈ జీవితం కాలం మట్టుకే మీరు ఆలోచిస్తే ఏమైపోతారట దౌర్భాగ్యులుగా మిగిలిపోతారు ప్రపంచంలో అంటే అర్థం లేని వారుగా మారిపోతారు ప్రపంచంలో మరి దేని కొరకు ఆలోచించాలని మనం ఆలోచిస్తే దాని తర్వాత ఆలోచిద్దాం ప్రియులారా అసలు ప్రసంగి గారు ఒక అద్భుతమైనటువంటి రహస్యాన్ని బైబిల్లో పెట్టారు అంటే మానవాళి యొక్క పరిస్థితులను ఈయన పరిశీలించిన వాడుగా జ్ఞానవంతుడిగా మనకు అనిపిస్తుంటాడు బైబిల్లో సొలొమోను గారు ఆయన రాసినటువంటి ఒక మాటను మీరు చూడండి ఎలా గడుపుకుంటున్నారో జీవితాన్ని ఎలా వెళ్ళిపో వ్యర్థంపరచుకుంటున్నారో జీవితాన్ని ఒక్కసారి మీరు బైబిల్ ఇప్పి చూడండి ప్రసంగి గ్రంథము 6:12 ప్రసంగి గ్రంథం 6:12 అందరూ ఇప్పుడు బైబిల్ చెప్పి చూడండి నీడ వలె తమ దినములన్నీ వ్యర్థముగా గడుపుకొను మనుషుల బ్రతుకునకు ఏది వారికి క్షేమకరమో ఎవరికి తెలియను ప్రశ్నించడండి అంటే తమ దినాలను ఎలా గడుపుకుంటున్నారట నీడ వలె తమ దినములను వ్యర్థముగా గడుపుకొను వారికి తమ జీవితంలో ఏది ప్రయోజనమో ఎవరికి తెలియను వారు పోయిన తరువాత అంటే ఎక్కడికండి వారు పోయిన తర్వాత అంటే బొంబాయో కలకత్తో కాదు వారు పోయిన తర్వాత అంటే భూమి మీద నుంచి పోయిన తరువాత ఏమి సంభవించునో వారితో ఎవరు చెప్పగలరు అంతేనండి వారు పోయిన తర్వాత ఏమి సంభవించునో ఎవరికి తెలియను అంటే పోయిన తర్వాత కూడా సంభవించేవి ఉన్నాయా ప్రియులారా ఆలోచించండి పోయిన తరువాత సంభవించేవి ఏమైనా ఉన్నాయా ఉన్నాయండి బాబు ఉన్నాయి ఈ భూమి మీద దేవుడిచ్చిన ఈ బ్రతుకు ఎంత విలువైనదో తెలియకపోతే ఈ బ్రతుకు చాలించిన తరువాత సంభవించేవి చాలా ఉన్నాయి మనిషి అనుకుంటున్నాడు ఇదే జీవితం అనుకుంటున్నాడు అందుకనే చరిత్రకి ఎక్కాలి 20 ఏళ్లలోనూ ఏదో చరిత్ర సృష్టించేయాలి ప్రపంచంలో ఈ చిన్న జీవితంలోనూ ఏదో ఒక సాహసం చేసేయాలి ఈ చిన్న జీవితంలోనూ ఒక స్టేటస్ సంపాదించేయాలి ఈ చిన్న జీవితంలోనే ఏదో ఒక పదవి అలంకరించేయాలి ఈ చిన్న జీవితంలోనే ఈ పదవి తర్వాత మరొక పదవి అలంకరించాలి వాడి ఊపిరి ఆగిపోయేలోపు అవసరమైతే అందలమెక్కటానికి అనేక మందిని హతమార్చి తన బ్రతుకు ఒక చరిత్రక సమాధి మీదో లేదా మరొక పుస్తకంలోనో ముద్రించుకోవాలి అని ఆశిస్తున్నాడే తప్ప అసలు ఈ బ్రతుకు వెనక ఒక పరమార్థం దాగి ఉందని ప్రపంచ మానవాళిలో ఏ చరిత్రకారుడికి అర్థమైంది చెప్పండి అండ్ మహాపురుషులు అన్న వాళ్ళకి ఎవరికి అర్థమైంది చెప్పండి శకపురుషుడు చెప్పిన మాట శకపురుషునికి తప్ప సమాజంలో శవాలుగా మారిపోయి వెళ్ళిపోయారే తప్ప ఏమండి శకానికి అర్థం చెప్పినవాడు కానీ జీవిత పరమార్థాన్ని విప్పి చెప్పినవాడు కానీ ఈరోజు ఈ ప్రపంచంలో ఎవరు కనపడలేదు మనకి ఎవరు లేరు కనుక యేసు మాటలకు ముందు పాత నిబంధన కాలంలో జ్ఞానులుగా జ్ఞానులకే జ్ఞానిగా అద్భుతమైనటువంటి తీరును ఉపదేశించినటువంటి సొలొమోనుగా చెప్తున్నమాట పోయిన తరువాత ఏమి సంభవించునో ఎవరు తెలియచెప్పుదురు అంటే తెలియ చెప్పవలసిన అవసరత ఉంది పోయిన తర్వాత సంభవించేవి ఉన్నాయి మనం అనుకుంటున్నట్టుగా ఇది మాయ మనిషి అనుకుంటాడు కనిపించకుండా వెళ్ళిపోయినంత మాత్రాన ఏమీ లేదనుకుంటాడు కనిపించకపోతే చాలు ఇక ఏమీ లేదు చావుతోటి అంత మొత్తం ముగింపు అయిపోయింది ఇంకేమీ లేదు ఇక మాయ ఇక తర్వాత మరొక చాప్టర్ మనం ఓపెన్ చేసుకోవాలిక ఇక మిగిలి ఉన్న వాళ్ళ గురించి యోగక్షేమాల గురించి ఆలోచించాలి ఇంకా పోయిన వాడి సంగతి మనకేంటి కానీ ఇక్కడ పోయిన వాని గురించి ఏం మాట్లాడతారో తెలుసా పోయిన తరువాత వారికి ఏమి సంభవించునో వారితో ఎవరు తెలియచెప్తారు వారితో ఎవరు తెలియచెప్తారు ఇలా మనం ఆలోచిస్తే దేవుని సంకల్పం ఉంది మనిషి బ్రతుకు మీద
ఈరోజు ఇక్కడ కూర్చున్న మనందరి మీద ప్రపంచంలో 700 కోట్ల మంది అని మనం అప్రాక్సిమేట్లీ మనం అనుకుంటే ఈ 700 కోట్ల మంది ఒకవేళ ఇప్పుడు ఉన్న వాళ్ళు కంటే ఇక తల్లి గర్భంలో ఉన్నవారు పుట్టబోయేవారు ఇంకా దేవుని ఆలోచనలో రాబోయేవారు వీళ్ళందరి బ్రతుకులకు పరలోకంలో లింక్ ఉంది ఆయన ఆలోచన వీళ్ళ మీద ఉంది అంటే పుట్టుతున్న ప్రతి ఒక్కరి జీవితం ఎంత విలువైనదో ఒకసారి మీరు ఆలోచించండి ఎంత విలువైనదో ఒకసారి మీరు ఆలోచించండి తెలుసండి అది కూడా యేసుక్రీస్తు వారే చెప్పాలి ఎవరికి జీవిత పరమార్థాన్ని విప్పి చెప్పాలన్నా యేసుక్రీస్తు వారే చెప్పాలి మన బ్రతుకు ఎంత గొప్పదో ఎంత గొప్పవారమో అసలు ఎంత గొప్పవారమో తెలుసా మనకి పిలిప్పీలకు రాసిన పత్రిక ఒకసారి చూడండి మీరు దేవుడు ఎంత గొప్పగా మనల్ని లెక్కించాడో మన పరిస్థితి ఏంటో ఒకసారి మీరు ఆలోచించాలి దీని బ్రతుకు విలువ అర్థమైతేనే తప్ప చావు బ్రతుకుల పరమార్థం మనకు రాదండి పిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం 20వ వచనం చూసారా అందరూ బైబిల్ తీయండి మన పౌర స్థితి పరలోకమందున్నది అంటున్నాడు ఎక్కడ ఉందటండి మన పౌర స్థితి పరలోకమందున్నది పౌర స్థితి అంటే మన మూలం సిటిజన్‌షిప్ అన్నదండి మన మూలం మన ప్రవేశపు ప్రారంభం మన ప్రవేశపు ప్రారంభం ఎక్కడి నుంచి ప్రారంభమైందట పరలోకం అంటే ఇంతవరకు మనకు కంటికి కనిపించని పరలోకం నుంచి నీ జీవితపు ప్రారంభం ఆరంభమైంది అక్కడ ఆలోచించండి అంటే దేవుని యొక్క ప్రణాళికల్లో నుంచి ఆలోచనలో నుంచి ఉద్భవించుకొని వస్తున్న వాళ్ళమే తప్ప ఇది ఏదో మామూలు పంపించిన జీవితం ఇది కనుక ఈ జీవితం దేవునికి ఉపయోగపడాలి అని ఎక్కడ రాసుకున్నాడో ప్రియులారా ఒకసారి మీరు ఆలోచించాలి దాన్ని హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 7వ వచనాన్ని మీరు దయచేసి చూడగలిగితే యేసుక్రీస్తు వారు ఎంత గొప్ప జీవితమో ఇది చెప్తున్నాడు మనల్ని అప్పుడు నేను గ్రంథపు చుట్టలో నన్ను గూర్చి వ్రాయబడిన ప్రకారము దేవా నీ చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి ఉన్నాను యేసుక్రీస్తు వారి గురించి చెప్పుకుంటూ నన్ను గూర్చి వ్రాయబడిన ప్రకారం ఇదిగో నేను వచ్చి ఉన్నాను అంటే యేసుక్రీస్తు వారే ఒక్కళ్ళే వ్రాయబడితే వచ్చిన వాళ్ళు అనుకుంటున్నారేమో ఒకవేళ మీరు యేసుక్రీస్తు వారు ఒక్కరే వ్రాయబడిన రీతిగా వచ్చారు అనుకుంటున్నారేమో మనమందరము కూడా లిఖింపబడిన వాళ్ళం ఎవరండి వ్రాయ గ్రంథపు చుట్టలో వ్రాసుకుని పంపించిన వాళ్ళం మనమందరం కూడా అంటే ఎంత ఉన్నతులమో ఒకసారి మీరు ఆలోచించండి ఎంత గొప్పవారం మీరు ఒకసారి ఆలోచించండి ఎంత గొప్పవారం కాకపోతే సృష్టినంతా నీ పాదాల చెంత పెడతాడు దేవుడు చూపు మనిషి లెక్కలకు అందని కోట్ల సంవత్సరాలపు కష్టాన్ని దేవుడు పడి మహాసృష్టిని కలిగించి నీ పాదాల చెంతకు నీకు అప్పగించేశాడు అంటే నువ్వెంత గొప్పవాడువో అంటే మరొక మా రకంగా చెప్పాలంటే దేవుని కుమారుడు ఎవరండి దేవుని కుమారులము దేవుని కుమార్తెలము అందుకే జీవితాన్ని ఎవరికి ఎంత జీవితం ఇవ్వాలో అన్ని దినాలను దేవుడు వారికి అంటగట్టి తన గ్రంథపు చుట్టలో వ్రాసుకుని భూమి మీదకు పంపిస్తున్నాడు అనేది నిత్య సత్యం మరి జీవితంలో చేయవలసింది ఏంటో మనిషి తెలుసుకొనక ప్రియులారా తన జీవిత విలువ తెలియక ఈ బ్రతుకే ఈ 60 ఏళ్ల 70 ఏళ్ల ఈ బ్రతుకే శరణ్యం అనుకుని ఈ 70 ఏళ్లలో సుఖాలను మరిగి ఈ 70 ఏళ్లలోనే ఏవేవో సంపాదించుకుని ఏవేవో సుఖాలను అనుభవించి మట్టికి వెళ్ళిపోయి సరిపెట్టేసుకుంటున్నాడు ఆ మట్టికి వెళ్ళిపోయి సరిపెట్టేసుకుంటున్నాడు ఆ చచ్చిపోయిన క్షణంలో 4 కన్నీళ్ళ బొట్లు ఆ చచ్చిపోయిన క్షణంలో ఏదో ఒక పిట్టె ఆ తర్వాత 4 మోత ఆ తర్వాత గోతులకు పడవేయటం అయిపోయింది ఒక ఫోటో పెట్టుకుంటాం నీకు ఇతని జీవితం క్లోజ్ అయిపోయింది అనుకుంటాం ఇప్పుడైనా గుర్తు వచ్చినప్పుడు ఏదో గత స్మృతులను తలుచుకుంటాం మరీ ప్రేమ కలిగిన వారం అయితే రెండు కన్నీటి బొట్లు కారుస్తాం మళ్ళా సంవత్సరకాల పేరుతో 10 మందికి అన్నలం పెట్టి ఏదో సమాజంలో మన బాధ్యతను మాకు ఒక బాబు ఉన్నాడు అనిపించుకోవటం ఒక తల్లి ఉందనిపించుకోవటం ఒక 10 మందికి ఒక మైక్ సెట్టు 4 పాటలు ఏమండి ముందు పాట దేవుడి పాట తర్వాత సినిమా పాట అంతే కదా మనం ఊళ్ళో జరిగేటి అయ్యే కదండి భక్తి పూర్లు కూడా చాలామంది ఏం చేస్తుంటారు మా ఇంటికాడ ప్రార్థన అండి చేయాలని చెప్పి పెద్ద మైక్ సెట్ ఎడతారు పెద్ద బాక్స్లు ఎడతారండి ఫస్ట్ పాట దేవుడి పాట బలిపాట పెట్టేస్తారు వినగానే అందరం మెలకు వచ్చేది అబ్బా ప్రశాంతంగా ఉందనుకుంటారు ఇక తర్వాత చూడాలి ఇక డిటిఎస్
సాయంత్రం దాకా అబ్బో అసలు ఒక్క పాట దేవుడు మాటన పడితే ఒట్టు. ఫస్ట్ పాట ఏంటంటే ఏదో నామకార్థంగా దేవుడు కోటిచిన మొక్కైతే సరిపోద్దు. చందా అయినా ఏమంటే ఇవ్వటంలోనైనా దేవుడికి అంతవరకు అర్థమయ్యేంటంటే మనిషికి ఒక జస్ట్ తల తలుచుకోవటం, స్మరించటం. అంతేనా, మనం అందరం కూడా తన గ్రంథపు చుట్టలో వ్రాయబడితే వచ్చిన వాళ్ళమండి మనం అందరం కూడా. కొనకి ఈ బ్రతుకు విలువ తెలియాలి భూమి మీద. దీన్ని ఎందుకు ఇచ్చాడో అర్థం చేసుకోవాలి. ఇలా ఇచ్చితేనే, ఇలా ఇచ్చాడు కనుకనే ఎందుకు ఇచ్చాడో తెలుసుకుని ఈ బ్రతుకు తర్వాత ఏమైనా ఉందా అని ఒకవేళ ఆలోచిస్తే అది మీకు కావాలి అంటే ఈ జీవితంతోనే పని ఉంది. దేవునికి ఈ జీవితంతోనే పని ఉంది. ఆదాము దగ్గర నుంచి ఇప్పటి వరకు కూడా దేవుని కొరకు బ్రతికిన వారు బ్రతుకుతున్నారు, చనిపోయేవారు చనిపోయారు, లోకం కొరకు బ్రతికి చనిపోయేవారు చనిపోతున్నారు. భూమి మీద ఒకవేళ బ్రతికి మీ జీవితం మట్టుకై నువ్వు ఆలోచించి బతికి చచ్చిపోతే మట్టి వరకే పరిమితం, నువ్వు మట్టి వరకే పరిమితం. ఇక మరొకటి నీకు లేదు ఇక, ఎందుకంటే ఉన్నా అది దేవుని సంబంధమైంది కాదు, అది నీకు ప్రయోజనకరమైంది కాదు. అదే ప్రసంగి గారు చెప్పాడు, ఏమైంది ఏది ప్రయోజనకరమో వారికి తెలియజేయవారు ఎవరు? 20 ఏళ్ల జీవితంలో మీకు ఏది ఉపయోగకరమైందో ఎవరు తెలుసుకోవడం లేదు? కానీ సరిపెట్టుకుంటారు ఎలాగా? ఒకని దృష్టికి వాని మార్గం యథార్థమైనదిగా కనపడుతుందట. వాని దృష్టికి మార్గం ఎలా కనపడతాడు? కొంతమందికి యథార్థం, నేను అనుకున్నదే నేను పరలోకం వెళ్ళిపోతాను అని సరిపెట్టుకుంటాను అనుకోండి, ఎవరి మాట ఎండక, ఇక ఎవరి మాట ఎండక, నాది కరెక్ట్ అనుకుంటాడు అంతే. బైబిల్ చెప్పినవి ఉండు, దేవుడు వచ్చి చెప్పినవి ఉండక. అంత మోతవేయబడిన మనసాక్షి కలిగిన వాళ్ళు ఉన్నారు సమాజంలో, వింటున్నారా? కనుక ఎంత చక్కగా వ్రాయించాడంటే ప్రియులరా, ఎవరు తెలియజేతురు వాళ్ళకి మరి ప్రయోజనకరమైందో మరి మనమైనా ఆలోచించాలి కదా సమాజంలో. ఇప్పటివరకు మీరు ఆలోచించండి, ఇప్పటి వరకు దేవుణ్ణి నమ్మకుండా చనిపోయేవాళ్ళు కానీ దేవుణ్ణి నామకార్థంగా నమ్ముకున్న వాళ్ళు కానీ ఎలా చనిపోతున్నారో మీరు ఆలోచించండి ఒకసారి. ఎలా చనిపోతున్నారు? ప్రయోజనకరమైంది ఏది కూడా వాళ్ళు సాధించి చనిపోయే పరిస్థితి కనిపించడం లేదు, మనకి కనిపించడం లేదు. దేవుడు భూమి మీద ఇచ్చిన ఈ జీవితాన్ని, ఈ బ్రతుకుని దేవుని కొరకు అర్పించగలిగితే ప్రియులారా, మనకు మరొక చరిత్రను దేవుడు ప్రారంభిస్తున్నాడు. మరొక చరిత్రపు పుటలు మనల్ని కొరకు రాయించబోతున్నాడు. ఆలోచిస్తున్నారా? ముగింపు వరకే అని ఆలోచించినటువంటి ఈ మనిషికి కాదు, ఈ జీవితంతో చాలా ముడిపడి ఉంది అనే మాటను ఒకసారి మనం ఆలోచించగలిగితే ప్రియులారా, అపోస్తలైన పౌలు గారు అద్భుతమైన ఒక మాటను తన జీవితం గురించి ఉద్దేశించి మాట్లాడుతున్నారు. ప్రియులారా, దయచేసి మనం చూడాలి ఆ మాట. అపోస్తలైన పౌలు గారు ఫిలిప్పీ సంఘానికి రాస్తూ ఫిలిప్పీ పత్రిక 1:24 అండ్ బాగా అందరూ బైబిల్ ఇప్పి చూడాలి, రాసుకోండి, చదవండి ఒకసారి. ఫిలిప్పీ పత్రిక 1:24 అయినను నేను శరీరమందు నిలిచియుండుట మిమ్మును బట్టి మరి అవసరమయ్యున్నది. సరేనండి, చాలండి. నేను శరీరమందు నిలిచియుండుట మిమ్మును బట్టి అవసరమైంది. అంటే పౌలు గారు శరీరంతో భూమి మీద బతికి ఉండటంలో అవసరం ఉందట. ఒకటి ఏముందట చెప్పాలి, ఏముంది? అవసరం ఉందట. పౌలు గారు శరీరంలో ఉండటం అవసరమట. ఏంట అవసరం? అది పౌలు గారికి అనుకుంటే పొరపాటు. భూమి మీద శరీరాలతో ఉన్న ప్రతి ఒక్కరికి అవసరత ఉంది. ఎవరిని బట్టి? ఒకరిని బట్టి. ఒకరికి అవసరత ఉంది. మీకు బాగా చెప్తాను, సృష్టిలో దేనితోనైనా మీకు అవసరం ఉందా లేదా? ఏమండి, సృష్టిలో మీకు ఏదైనా దేనితో అవసరం ఉందా లేదా? ఎవరు మాట్లాడతలేదు, అన్నిటితో అవసరం ఉంది. మొక్కతో అవసరం ఉంది, పువ్వుతో అవసరం ఉంది, కాయతో అవసరం ఉంది, గాలితో అవసరం ఉంది, నీరుతో అవసరం ఉంది, అన్నిటితో అన్నిటితో అవసరం మనిషికి. అవన్నీ నీకు ఉపయోగం, అవన్నీ నీకు ఉపయోగం. అవి ఉంటేనే నువ్వు బ్రతుకుతావు. బాగా వినాలి, అవి ఉంటేనే నీకు బ్రతుకుతావు. అంటే అవి నిన్ను బ్రతికిస్తున్నాయి అనేది మీకు అర్థమవుతుందండి, మీకు అర్థమవుతున్నాయి. అవన్నిటిని అనుభవిస్తున్నటువంటి మనం, మనలో ఒకరైన పౌలు గారు మొదటి శతాబ్దంలో నేను శరీరం ముందు నిలిచి ఉండుట మిమ్మును బట్టి
అవసరమయ్యున్నది. అంటే శరీరాలు కలిగిన ప్రతి ఒక్కరూ సృష్టిని అనుభవిస్తే, సృష్టిని అనుభవిస్తున్న ప్రతి శరీరంతో భూమి మీద ఏముందట అవసరం. ఎవరితో అవసరం? ఎవరితో అవసరం? మనిషికి మనిషితో అవసరం ఏర్పడింది. పౌలు గారితో, పౌలు గారి శరీరంతో అక్కడ ఉన్న వాళ్ళందరికీ అవసరమట. అంటే ఎంత విలువైనదో ఒకసారి మీరు ఆలోచించండి. ఈ దేహాన్ని దేవుడి ఇవ్వటంలో కానీ, ఈ బ్రతుకుని ఇవ్వటంలో కానీ, ఈ జీవితాన్ని తన గ్రంథపు చుట్టలో లిఖించుకోవటంలో కానీ ఎంత అవసరత ఏర్పడి ఉందో మీరు ఒకసారి ఆలోచించాలి. ఇక పైకి చదివితే 19 వచ్చినాన్ని మీరు ఇప్పుడు 1:19 మరియు నేను ఏ విషయంలోనూ 1:19 చదివితే సిగ్గుపడక ఎప్పటి వలనే ఇప్పుడును పూర్ణ ధైర్యముతో బోధించుట వలన. చూడండి ఒకసారి బాగా వినాలి. నా బ్రతుకు మూలముగానైనను సరే, చావు మూలముగానైనను సరే, క్రీస్తు నా శరీరమందు ఘనపరచబడుచున్నాడు అని కింద అంటాడు. బ్రతుకుటే అయితే క్రీస్తే, చావు అయితే లాభము అన్నాడు. బాగా ఆలోచించాలండి మాటని. బ్రతుకు మూలముగా అయినా సరే, చావు మూలముగా అయినా సరే, క్రీస్తు నాయందు ఘనపరచబడాలి. నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభము. బాగా ఉండాలి. పౌలు అంటాడు బ్రతికి ఉంటేనట క్రీస్తు కొరకే ఆయన బ్రతుకుతాడు, క్రీస్తు కొరకే బ్రతుకుతాడు. చచ్చిపోయి అనుకోండి, పౌలు గారికి చనిపోయే పరిస్థితి వచ్చింది అనుకోండి, తర్వాత ఏమంటారు దాన్ని? అది నాకు లాభము, అది ప్రయోజనకరమైందంటే. అంటున్నారా? ప్రయోజనకరమైనది అంటే బ్రతకటం అని అర్థం. బ్రతికి లోకంలో తన కొరకే బ్రతికి, లోకం కొరకు బ్రతికి చచ్చిపోవటం కాదు. చచ్చిపోయి మళ్ళీ నిత్య శిక్షలోకి వెళ్ళిపోయి నిత్యం చావటం కాదు. ఏమండి? క్రీస్తు కొరకు బ్రతికి చనిపోతే నీకు ఒక ప్రయోజనకరం ఉంది, నాకు లాభం అంటున్నాడు. ఏంటా లాభం? ఆలోచించాలి. అది దేవుని కొరకు బ్రతికి చనిపోతే నాకు లాభం అంటున్నాడు. ఏంటా లాభం? మన కొరకే మనం బ్రతికి, లోకం కొరకే బ్రతికి చచ్చిపోయామనుకోండి, ఆ బ్రతుకు నీ వరకే, మట్టి వరకే, భూమి వరకే, నీకు ప్రయోజనకరం కాదు. అది తర్వాత నీకు శిక్ష పొంచి ఉంది ఆ జీవితం కొరకు. దేవుని కొరకు బ్రతకపోతే, దేవుడు నీకు ఇచ్చిన క్రియల బట్టి బ్రతకపోతే, ఆయన చెయ్యమన్న పనులను కొరకు బ్రతకపోతే, ఆయన వాక్యంలో వ్రాయబడిన రీతిగా ఈ బ్రతుకు ఎందుకు ఇచ్చాడో ఆలోచించి బ్రతకపోతే, ఆ బ్రతుకు నీకు వరకే పరిమితం. అది నీకు ప్రయోజనకరం చేకూర్చదు. చివరకు నేను ఎక్కడ తీసుకెళ్తుంది? అది శిక్షలోనికి తీసుకువెళ్ళిపోద్ది. బాగా వినాలి. ఇదే బ్రతుకును దేవుని కొరకు అర్పణ చేసి దేవుని కొరకు బ్రతికితే ఏముందంటున్నాడు? నాకు లాభము. లాభము ఈ సందర్భంలో కొంతమందిని మీకు జ్ఞాపకం చేయాలి ప్రియులారే, కొంతమంది జ్ఞాపకం చేయాలి. ఏంటా లాభం? ఏంటా లాభం అని పౌలు గురి గురించి ఆలోచిస్తే ఒక మంచి మాట బైబిల్లో, అద్భుతమైనటువంటి సందర్భాన్ని బైబిల్లో వ్రాయించాడండి. చెప్తాను మీకు మాట, చెప్తున్నారు చెప్తాను. ఏంటి తెలుసండి? అబ్రహాము చనిపోయాడా బ్రతుకున్నాడా? ఏమండి? అమ్మ అబ్రహాం గారు చనిపోయాడు బ్రతుకున్నారా? చనిపోయారు. ఇస్సాకు చనిపోయారు. యాకోబు చనిపోయారు. వీళ్ళు ఎవరి కొరకు బ్రతికిన వాళ్ళు? వీళ్ళు ఎవరి కొరకు బ్రతికిన వాళ్ళు? దేవుని కొరకు బ్రతికిన వాళ్ళు. మంచిదే. లూకా సువార్త 20:27 వచనాన్ని దయచేసి సందర్భంలో మీరు బైబిల్ ఇప్పి చూడాలని మనవి చేస్తున్నాను. లూకా సువార్త 20:27 తీశారండి. 37 చూడండి, క్షమించండి, 37 అందరూ 37 కాదు, పొదను గురించిన భాగములో ప్రభు అబ్రహాము దేవుడనియు, ఇస్సాకు దేవుడనియు, యాకోబు దేవుడనియు చెప్పుచు మృతులు లేతురు అన్నాడు. అంటే దేవుని కొరకు మృతులైన వారు ఏమవుతారట? లేతురు. మృతులు లేతురు. నేను అబ్రహాము దేవుడను,
ఇస్సాకు దేవుడును యాకోబు దేవుడును అని కింద అంటున్నాడు. మరలా ఆయన సజీవులకే దేవుడు గాని మృతులకు దేవుడు కాదు. బాగా రాసుకోవాలి మీరు. అబ్రహాము పునాదులు గల పట్టణం కొరకు విశ్వాసులకు తండ్రిగా ఎవరి కొరకు తనువు చాలించాడో తెలుసా? ఎవరి కొరకు? దేవుని కొరకు బ్రతికి చనిపోయాడండి. దేవుని కొరకు బ్రతికి చనిపోడు. చనిపోయిన వాడిని దేవుడు ఏమంటున్నాడు? ఇక్కడ సజీవుడు అంటున్నాడు. ఏమంటున్నాడు? సజీవుడు. ఆయన సజీవులకే దేవుడు కానీ మృతులకు దేవుడు కాదు. ఎక్కడున్నాడు ఇప్పుడు అబ్రహాము గారు? అబ్రహాం గారు ఎక్కడ బతుకున్నారు? భూమి మీద. అందుకే భూమి మీద జీవితాన్ని సూచించి మాట్లాడటం లేదు దేవుడు. ఈ బ్రతుకు కాదు దేవుడు కావాల్సింది. ఈ బ్రతుకు దేవుని కొరకు ముగిస్తే నువ్వు భూమి మీద, ఈ బ్రతుకు దేవుని కొరకు 70 ఏళ్ళు పణంగా పెట్టి దాన్ని దేవుని కొరకు ముగిస్తే ఎక్కడ తెలుసా నీ బ్రతుకు ప్రారంభం? పరదేశులో శాశ్వత జీవితంతో ప్రారంభమై యేసు రెండవ రాకడతో పరలోకంలో అనంతమైన జీవితంతో నువ్వు తండ్రి దగ్గర ఉంటావు. అది దాని అర్థం. ఆయన సజీవులకే దేవుడు, మృతులకు దేవుడు కాదు. దేవుని కొరకు మృతుడు అయితవా నువ్వు తప్పనిసరిగా సజీవుని లెక్కల్లోకి వెళతావంటున్నాడు దేవుడు. అంటే ఇక్కడే మన జీవి మన కొరకే బ్రతికి చచ్చిపోయాం అనుకోండి, నీ ముగింపు ఎలా ఉంటుందో తెలుసా? నీ ముగింపు ఎలా ఉంటుందో తెలుసా? నువ్వు బ్రతుకుతావు, దేవుని కొరకు బ్రతకనవాడు బ్రతుకుతాడు. ఆ బ్రతకటం ఎందుకో తెలుసా? మరలా చావటానికి. మర్చిపోకండి, మరలా చావటం అని చెప్తాను మీకు. మరలా చావటానికి. ఇవన్నీ మధ్యలో మీకు ఎందుకు చెప్తున్నానంటే మీకు పాఠం అర్థం కావటానికి. వింటున్నారా? అబ్రహాము దేని కొరకు ఎదురు చూచనిపోయాడు? దేవుని కొరకు, పునాదులు గల పట్టణం కొరకు విశ్వాసంతో ఎదురు చూచి చనిపోయాడు. అబ్రహాము పరదేశంలో ఉంటే దేవుని కొరకు బ్రతికిన జాబితాల్లో వాళ్ళను అబ్రహాము రొమ్మును అనుకుంటున్నట్టుగా బైబిల్లో మనకు అనిపిస్తూ ఉంటుంది. ఒక లాజర్ సందర్భాన్ని కూడా మనం ఆలోచిస్తే, అంటే పౌలు గారి మాటను బట్టి మనం ఆలోచిస్తే, ప్రియులరా, నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే చావైతే లాభం. చావైతే లాభం. నేను బ్రతికినా నా చావు మూలంగానే సరే బ్రతుకు మూలంగానైనా సరే క్రీస్తే నా యందు ఘనపరచబడుచున్నాడు. వాళ్ళకన్నమాట ఇది. వాళ్ళ మరలా మరో బ్రతుకుంది అంటున్నాడు. వాళ్ళకి వాళ్ళకి ఒక బ్రతుకుంది అంటున్నాడు. ఆ బ్రతుకు దేవునితో కలకాలం ఉండేదన్నమాట. అది మనకు కావాలంటే, అది మనకు రావాలంటే ఈ 60 ఏళ్ల జీవితం కొరకు ఆలోచించేవాడిగా దీన్ని సుఖపెట్టేవాడిగా భూమి మీద ఉంటే మనకు రాదు. అది యేసు అందరికంటే ముందు సంపాదించుకున్న వాళ్ళు ఎవరు తెలుసు ఈ జీవితాన్ని? ఎవరు ఎవరు సంపాదించుకున్నారండి? యేసుక్రీస్తు వారు. యేసుక్రీస్తు వారు. ఆయనకి ఎందుకు వచ్చిందో తెలిసింది? ఆయన ఎందుకు సంపాదించుకున్నాడో తెలుసా? దీన్ని ఎలా బ్రతికారో తెలుసండి? మరలా బ్రతికి వెళ్ళిపోవడం గల కారణం ఏంటి తెలుసా? 12 ఏళ్ల వయసు నుంచి ఈ దేహాన్ని దేవునికి ఏం చేశారు? సజీవ యాగంగా సమర్పించేశారు. అది ఇంపార్టెంట్ పాయింట్. సజీవ యాగంగా ఈ దేహాన్ని దేవునికి సమర్పించేశారు. బలియు అర్పణయు నీవు కోరలేదు కానీ నాకొక శరీరమును అమర్చితివి. అది ఎందుకు ఇచ్చావో నాకు చెప్పి పంపించావు గనుక నేను బ్రతుకుతూ నా వారికి దీన్ని చెప్పుతాను, బ్రతుకు పరమార్థం అని దేవుడు చెప్పినట్టుగా బ్రతికాడు. సత్క్రియల యందు బ్రతికాడు. అందరికంటే ముందు మృత్యుంజయుడుగా మరణాన్ని జయించి పరలోకానికి వెళ్ళిపోయాడు. ఈ బ్రతుకు దేవుని కొరకు ముగించమనుకోండి, ఆ బ్రతుకు నీకు ఇప్పిస్తాడు దేవుడు. ఖచ్చితంగా అనుమానం లేదు. ఈ బ్రతుకు నీకే అనుకుని ఒకవేళ ముగించుకున్నావు అనుకో లోకంలో, అది రాదు కదా. నువ్వు పాతాళ లోకంలోనే నిత్య శిక్ష, నిత్యము చచ్చిపోతూనే ఉంటావు. దీనికి ఉదాహరణ ఎవరో తెలుసా? మీ విని విని అరిగిపో ఉంటారు ఆల్రెడీ ఈ సందర్భాలు. నేను ఏంటిది ధనవంతుడు లాజరు మీకు తెలుసు, ధనవంతుడు లాజరు మీకు తెలుసు అండి. అందుకే పౌలు గారు అనేక సంఘాలు కట్టాడు. ఆయన పౌలు గారు అనేక మందిని చేర్చుకున్నాడు, అనేక మందిని. మనము మనము సహోదరులారా మనము అని మాట్లాడినటువంటి పౌలు ఇక పునరుత్నపు సందర్భం వచ్చేసరికి, తన భక్తి జీవితానికి వచ్చేసరికి, తన క్రియల జీవితానికి వచ్చేసరికి ఏమన్నాడు తెలుసా? మన మట్టుకైతే అని అనలేదు. ఎందుకు అనలేదు?
పరలోకం వెళ్ళటం ఒకని చేతిలో కాదది, ఎవరి జీవితం వాళ్ళ చేతిలో ఉంది. బాగా ఆలోచించాలి, ఎవరి జీవితం వాళ్ళ చేతిలో ఉంది, ఎవరికి వారుగా దాన్ని సంపాదించుకోవాలి. రేసులో రాత్రి జయశల్ గారు మాట్లాడినట్టుగా, డాడీ గారు మాట్లాడినట్టుగా, ఆయన పరుగు ఆయన పెడుతున్నారట పందిపరంగంలో, ఆయన రొమ్మును అనుకోవటానికి, బ్రతికి ఆయన దగ్గరికి వెళ్ళిపోవటానికి. ఎవరు ఎవరి జీవితం వాళ్ళ చేతిలో, ఎవరి పరుగు వాళ్ళ పరుగు పెట్టాలి. పౌలు గారు వచ్చి, పౌలు గారు పౌలు గారు అన్నమాటే రాత్రి, మరి నాన్నగారు అన్నమాట ఏంటి తెలుసండి, నా మట్టుకైతే అన్నమాటే మాట్లాడారు రాత్రి. ఇక్కడ పౌలు గారు అంటున్నాడు, నా మట్టుకైతే అన్నాడు తప్ప, ఇన్ని సంఘాలు కట్టాను కాబట్టి మన మట్టుకైతే మీరు వెళ్తేనే నేను వస్తాను పర్లోకం అంటలేదే, అక్కడికి సింగల్ అయిపోయాను. నా మట్టుకైతే బ్రతుకుట్ట క్రీస్తే చావైతే లాభము. అంటే బ్రతికి ఉన్నాడు అనుకోండి, బ్రతుకు ఎవరిది ఇది? బ్రతుకు ఎవరిది ఉంటుంది? కృప పౌలు గారి బ్రతుకు క్రీస్తుది. అలాగే ఉండి చనిపోతే లాభం ఏంటో, లాభం పరదేశం వెళ్ళిపోతాను, యేసు రేపే వచ్చేస్తే పరలోకం వెళ్ళిపోతాను. చూసారా, అంటే ఈ చిన్న చిన్న మాటలు కూడా ప్రపంచానికి మానవాళ్ళకి అర్థం కాలేదండి, క్రైస్తవ జీవితాలకు అర్థం కాలేదు. క్రైస్తవులు కూడా సోమరులుగా మారిపోయారు ఈరోజు. ఆదివారపు గుడికి అలవాటు పడిపోయారని అందరూ, బైబిల్ అనగానే అందులో ఏముందో తెలియదు, లోతైన భావాల్లోకి వెళ్ళరు. మరి ఏం మాట్లాడతారు, లోతైన భావాల్లోకి వెళ్ళరు కానీ లోకాశలకు మాత్రం బాగా ఆలోచిస్తారు. వింటున్నారా, ఆదివారం వెళ్ళి రావటం ముఖ్యమనుకున్నారు తప్ప అసలు పరలోకం వెళ్తామో లేదో ఎవరు ఆలోచిస్తున్నారా? చనిపోయిన తర్వాత మరొక జీవితం ఉందని, అది బైబిల్లో సైన్స్ కంటే ముందు, సైన్స్ కంటే ముందు, శాస్త్రాలు పుట్టక ముందు నీ జీవితం ఎంత గొప్పదో ప్రకృతిని ఉద్దేశించి దేవుడు వ్రాయించాడు అని ఈరోజు క్రైస్తవ పండితుల్లో కూడా అనేక మందికి చదవరు, చెప్పరండి, వినిపించినా మాట్లాడరు, చెవులు మూసుకుపోయి ఉంటాయి. ఇంతలాగా మీకు ఒక సందర్భాన్ని చెప్తాను ప్రియులారా, సందర్భం చెప్తాను మీకు. మనం చనిపోయిన తర్వాత క్రీస్తు కొరకే చనిపోయి బ్రతికితే మనకి ఎంత గొప్ప జీవితం ఉందో, ఎంత గొప్పవారమో మనం ప్రియులారా. అపోస్తలుడైన పౌలు గారు రుజువుపరిచి మరీ చెప్పాడు మనకి ఇప్పుడు ఈ మాట అన్న ఆయన. ఒకసారి ఆ మాట చూద్దాం ప్రియులారా, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 35వ వచనాన్ని తీసిపెట్టుకోండి, మీకు మాట చెప్తాను ఈ లోపు. ఏమండి ఈ వృక్షశాస్త్రం అనేసరికి, ఈ వృక్షాలు విత్తనాల సంబంధించినటువంటి సందర్భాలు వచ్చేసరికి, జన్యు శాస్త్రవేత్త ఒక ఆయన గ్రెగర్ మెండల్ అని ఒక ఆయన ఉన్నాడండి, గ్రెగర్ మెండల్ అని ఒక ఆయన. ఆయన ఏం చెప్పాడు తెలుసా, ఒక ఆయన ఒక ఆర్సిఎం చర్చి ఫాదర్ ఒకప్పుడు, ఆయనకి ఈ పరిశోధనల మీద మక్కువ కలిగి ఏం చేశాడంటే, గ్రెగర్ మెండల్ అని ఒక చర్చి ఆర్సిఎం ఫాదర్, ఈ పరిశోధనల ఫలితంలో శాస్త్రం వైపు అతను పరుగులు తీసి ఏమన్నాడంటే, ఒక బఠానీ గింజ మీద పరిశోధన చేశాడు ఆయన. బఠానీ గింజ మీద ఏంటంటే, ఒక బఠానీ గింజలతోటి అనేకమైన గింజలను నేను రప్పించాలి, అది ఫలించేలా చేయాలి నేను అని పరిశోధనలు చేశాడు, చాలా చేశాడు. మెండల్ చేసింది ఏమో, గ్రెగర్ మెండల్ చేసింది ఒక గింజతోటి అనేక గింజలు ఎలా రప్పించాలని ఆలోచించాడే తప్ప, గింజ ఏం చెప్పిందో మెండలు తినే వరకే ఆలోచించాడు, దాన్ని ఒకదానితోటి ఎక్కువ తెచ్చుకుని కడుపు నింపుకోవటం కొరకు ఆలోచించాడే తప్ప, దీన్ని పౌలు గారు ఎలా ఆలోచించాడు తెలుసా? అందుకే పౌలు గారు అపోస్తలైన పౌలు, ఆయన అపోస్తలు అంటే మాటలు కాదు. ఈరోజు అపోస్తలు అంటే చాలామంది అపోస్తలు అనుకుంటారు చాలామంది, అవునా? రెవరెండ్లు, 22, 62 అపోస్తలు, ఇపోస్తలు అన్ని మొత్తం అన్ని పేర్ల మీద మొత్తం ఎన్ని నేమ్స్ పెట్టుకుంటారండి. అపోస్తలుడు అంటే అధికారం కలిగిన వాడు, దేవుని చేత ఎన్నిక చేయబడిన సెలెక్టెడ్ పర్సన్స్లో ఒకడైన అపోస్తలుడైన పౌలు అంటే మహాజ్ఞాని. సుమారు 14 పత్రికలు అండి, వడబోసేసాడు మొత్తం అన్నింటినీ కూడా. ఏ పత్రిక మీరు తిరగయండి, ప్రపంచం మీద కళ్ళ ముందు కనిపిస్తూ ఉంటుంది అలాగా. పౌలు గారి మాట, ఏ మాటను మీరు పరిశోధనలో పెట్టండి, ప్రపంచమంతా మీ కళ్ళ ముందు అలా కనిపిస్తూ ఉంటుంది. ఈ లోకము నాటక రంగం అన్నాడు అంతేమో తెలుసా, ఈ లోకము నాటక రంగం, ఈ లోకపు నటన గతించుతున్నది అన్నాడంతే. ఒక్కొక్క మాట ప్రపంచంలో ఉన్న 700 కోట్ల మందికి అవసరమైన మాట, ఒక్క నోట వచ్చిన మాట, అదే యేసుక్రీస్తు వారి మాట అండి. పౌలు గారు ఏమో ఒక రకంగా ఆలోచించాడు, కానీ భూ సంబంధంగా గ్రెగర్ మెండల్ ఏం చేశాడు తెలుసా, తినే వరకే ఆలోచించాడు దీన్ని వృక్ష పరిశోధనలో, ఈ బఠానీ పరిశోధనలో.
అంటున్నారా మీరు వక్ష శాస్త్రానికి సంబంధించిన ఏ థియరీ మీరు చదవండి ఏమంటారు తెలుసు అందులో తినే వరకే చెప్తారు దాని జాతి చెప్తారు దాని వేర్లు చెప్తారు దాని కాండం చెప్తాడు దాని దాని మూల మూల ఏదో ఉంటుంది మూల పేర్లు ఉంటాయి వాటి కొన్ని నామకరణాలు అవి చెప్తారు కానీ అది ఎందుకు పుట్టిందో చెప్పరు అది ఏమి నేర్పిందో చెప్పరు ఎవరని కానీ పౌలు గారు ఎంత లోతుకి వెళ్ళి మాట్లాడుతున్నాడు ఒకసారి మీరు ఆలోచించండి ప్రియులారా దేవుని కొరకు మృతులైతే వాళ్ళకు వచ్చే తర్వాత పరిస్థితి చెప్తున్నాడు చూడండి ఒకసారి అయితే మృతులు ఎలాగో లేతురు ఇందాక మోషే గారేమో మృతులు లేతురు అన్నాడు బోధన గురించిన భాగంలో అన్నాడా వారిట్టి శరీరంతో ఒత్తురు అని ఒకడు అడుగును ఓ అవివేకి నీవు విత్తినది చస్తేనే తప్ప బ్రతికింపబడదు కదా అన్నాడండి నువ్వు విత్తేదాన్ని చూడగా గోధుమ గింజైనను సరే మరి ఏ గింజైనను సరే ఒట్టి గింజనే విత్తుచున్నావు చాలు అంటే ఇప్పుడు గింజ లోపలికి వెళ్ళి ఏమవుతుంది అంటున్నాడు దేవుడు గింజ ఏమవుతుంది అంటున్నాడు అలాగే ఉండి అందులో ఉండి కనపడకుండా మాయమైపోయి దాని రూపురేఖలు లేకుండా అయిపోతుంది అంటున్నాడా మరి ఏమన్నాడు భూమిలో పడి చావకుండిన ఎడల అది ఎలాగు చదవండి గోధుమ గింజ భూమిలో పడి చావకుండిన ఎడల అది బ్రతికింపబడదు కదంటే చచ్చిన తర్వాత ఏముంది అంటున్నాడు పౌలు గారు చనిపోయిన తర్వాత ఏముంది అంటున్నాడు బ్రతుకుంది గోధుమ గింజ గురించి గింజ బఠానీ గింజ ఏమో అది ఆయనకు అది నేర్పింది గోధుమ గింజ పౌలు గారికి ఏం నేర్పిందట నాకు ఒక బ్రతుకుంది అన్నదట ఏముంది నాకు ఒక బ్రతుకుంది అని రోజు మనం ఉప్మా తింటున్నాం కదా చపాతి అంటున్నారు ఉప్మా అంటున్నారు మనకది మన ఇష్టం అది గోధుమ గింజ తినేది తడిపడం ఏమి నేర్పుతుందో మనకి నువ్వు బ్రతుకుతావు అని ఎప్పుడైనా ఎప్పుడైనా శబ్దం మీకు అది అండ్ గోధుమలు జల్లించేటప్పుడు కానీ గోధుమలు పిండిగా వట్లు వేసుకునేటప్పుడు కానీ గోధుమ ఉప్మా తినేటప్పుడు కానీ ఏమైనా చెప్తుందో మీకు ఏమన్నా వాకింగ్ చేసినప్పుడు కాదు వినపడుతుంటుంది నా గుండె చెప్పుడు గోధుమ గింజ ఎంత పాఠం నేర్పింది నాకు అనుకోవాలి అంతేనా లేదా నాలుగు మరతలు పెట్టి ఒకసారి చూసేస్తారు లోపలికి గోధుమ గింజ భూమిలో పడితే ఎంత శాస్త్రం చెప్పిందండి నేను బ్రతుకుతాను అన్నది బ్రతుకుతాను నేను గింజ గురించే పాఠం నేర్పుతున్నాడు అంటే దేవుడు అసలు దేవుని స్వరూపాన్ని వచ్చినటువంటి మనం మనకెంత గొప్ప జీవితం ఉంటుందో ఒకసారి మీరు ఆలోచించాలి గింజే చచ్చి బతికి నిన్ను బతికిస్తున్నప్పుడు అంతేనండి గింజే భూమిలో పడి చచ్చిపోయి బ్రతికి నిన్ను బ్రతికిస్తుంది అది పాయింట్ మరి ఆ గింజలు తింటున్న మనం దేవుడిచ్చిన ఈ దేహానికి వాటిని వాడుతూ బ్రతికి చచ్చిపోవటానిక ఇదే బ్రతుకని చచ్చిపోవటానిక లేదా మరో జీవితం కొరకు బతకటానిక అది ప్రశ్న మరో జీవితం కొరకు బ్రతకటానిక అది ప్రశ్న ఎప్పుడైతే పౌలు గారు నిజంగా గ్రెగర్ మెండల ఇప్పుడు ఉన్నాడో లేదో నాకైతే తెలియదు కానీ బ్రతికి ఉంటే మాత్రం మెండలకు మెంటలు వచ్చేసేదండి ఈ పౌలు గారి సబ్జెక్ట్ ఏంటో నిజంగా అవునా ఖచ్చితంగా చదివి తీరాలి ప్రపంచానికి మరొక పాఠం అన్నమాట అది చచ్చిపోతే బ్రతుకుందా అనేది అప్పుడు మరి జయశాలి పిడి సుందరరావు గారు మన ఆత్మీయ తండ్రి గారు ఈ అంశాలు బయటకు దిగినప్పుడు క్రైస్తవుల్లో కూడా చాలామందికి చచ్చిపోతే మరి బ్రతుకుందన్న సంగతి తెలియదండి ఈ టైటిల్ బతికి వచ్చే వరకు కూడాను చనిపోతే బ్రతుకుందా అని ఎప్పుడైతే మహాసభలు స్టార్ట్ చేస్తారో మరి మన పుట్టు మన చిన్నతనంలో ఆత్మీయ తండ్రి గారు అందరికీ కళ్ళు అంటుకున్నాయి ఎక్కడ మీటింగులు రా బాబు ఎక్కడ టైటిల్స్ చనిపోతే బతికేటి అదే బైబిల్ నుంచి ఎప్పుడైతే ఇప్పి చెప్పారో గుట్టు చప్పుడు కాకుండా రాసుకుని మొత్తం అందరు దాచుకున్నారు అంటున్నారా ఆయనే చెప్పాలండి ఏది చెప్పినాను ఆయనే చెప్పాలి నిజంగా ఆయన మాట్లాడుతున్న ప్రతి మాట బైబిల్ అందుకే మనకిచ్చారు దీన్ని నిరంతర విద్యార్థి అని చెప్పారు అందరినీ కూడా బైబిల్ ఎవరో కూడా గొప్పలకు పోకూడదు బైబిల్ చదివేటప్పుడు కానీ నేర్చుకునేటప్పుడు కానీ విధేయత వినయము చాలా అవసరం అండి ఎప్పుడైతే దాన్ని వినయ విధేయతలతో నిజంగా దాన్ని నేర్చుకోవటానికి మనం అవకాశం ఇస్తామో తప్పనిసరిగా జ్ఞానముని పెదవుల మీద సుఖ నివాసము చేస్తుంది సత్యం అండి ఖచ్చితంగా సత్యం కనుక ప్రియులారా ఒకసారి మీరు ఆలోచించగలిగితే మరొక మాటను రామపత్రిక 14:7-8 వచనాలు చూడాలి మీరు అదే పౌలు గారు మళ్ళీ ఏమంటున్నారు చూడండి ఇక్కడ మనలో ఎవడును తన కోసమే బ్రతుకడు ఎవడును తన కోసమే చనిపోడు చూడండి మనము బ్రతికినను
ప్రభువు కోసమే బ్రతుకుచున్నాము. చనిపోయినను ప్రభువు కోసమే చనిపోవుచున్నాము. బ్రతికినా ప్రభువు కోసమేనట, చనిపోయినా చనిపోతే ప్రభువు కోసమే అలాగా. అంటే బ్రతికుంటే ప్రభువు కోసం అంటే అదొక అర్థం ఉంది, చనిపోయినా ప్రభు కోసం ఏంటి అంటే ఈ బ్రతుకు దేవుని కొరకు నువ్వు అప్పగిస్తే నువ్వు ఎక్కడున్నా ప్రభు వాడవై ఉంటావు, క్రీస్తు వాడవై ఉంటావు, క్రీస్తు వాడవై ఉంటావు. చనిపోయినా క్రీస్తు దేవుడే, చనిపోయినా దేవుడే, బ్రతుకున్నా దేవుడనట. ఎంత మంచి మాట అండి. ఇటువంటి భావాలు కలిగిన వారికి మరొక జీవితపు విలువ అర్థమవుతుంది, విలువ అర్థమవుతుంది. వింటున్నారా? అంటే గింజ చనిపోయి బయటికి లేచిన తరువాత మనకేమి నేర్పించిందంటే, నాకు ఒక బ్రతుకుంది, చచ్చి బ్రతుకు చచ్చిన తర్వాత నాకు బ్రతుకుంది, మీరు కూడా చచ్చిపోవాలి, చచ్చిపోతే మీరు బ్రతుకుతారు, మీరు బ్రతుకుతారు. ఆ బ్రతుకు భూమి మీద కాదు, మహాశాశ్వత కాలపు కాలానికి సంబంధించిన మహాజీవితం అది, శాశ్వత జీవితం అది, అది క్రీస్తుతో తండ్రితో ఉండే గొప్ప జీవితం అది. యోహాను సువార్త 12:24, యోహాను సువార్త 12:24 వచనాన్ని జాగ్రత్తగా మీరు పరిశీలించండి. చూడండి, అక్కడ అపొస్తలుడైన పౌలు గారు చెప్పిన గోధుమ గింజ మరలా ఇక్కడ యోహాను గారు ప్రత్యక్షం చేశారు. ఏమని? గోధుమ గింజ భూమిలోపడి సావకుండిన ఎడల అది ఒంటిగానే ఉంటుంది, చచ్చిపోయిన ఎడల విస్తారంగా ఫలిస్తుంది అంటారు. అంటే చనిపోయిన తర్వాత ఏమవుతుందట? విస్తారము. గ్రెగర్ మెండలకేమో ఆ విస్తారం లెక్కల్లోకి వచ్చింది, అంకెల్లోకి. మరి మనకి అనంతమైన జీవితం. ఒక గింజ విస్తారంగా ఫలిస్తున్నప్పుడు మనము చనిపోతే మరి విస్తారంగా ఫలిస్తామా లేదంటారా? ఏమా? గోధుమ గింజ భూమిలో పడి చచ్చిపోకపోతే ఒంటిగానే ఉంటుందట, చచ్చిపోతే మాత్రం విస్తారంగా ఫలిస్తుందట. మరి గింజకే విస్తారమైన మరొక జీవితం ఉందని మనకు అర్థమవుతున్నప్పుడు, మరి మనం చనిపోతే, దేవుని కొరకు బ్రతికి చనిపోతే మనకేముంటుంది? విస్తారమైన ఫలము మనకు కూడా ఉండాలి. మరి ఎక్కడ అది, మరి ఎక్కడ కనపడుతుందా ఫలాలు? విస్తారముగా ఫలించాలండి. మరి మనం ఫలించామంటారా? ఫలించాము లేదు తెలిస్తే తర్వాత. ప్రస్తుతానికి అది అందరూ ఫలంగానే ఉన్నారు అందరూ కూడా కదా, అందరం కూడా ఫలించామనుకుంటాం మనం. యేసు రెండవ రాకడలో మొత్తం జాతకాలన్నీ ఏం చేస్తాయి? బయటకు వచ్చేస్తాయి, అంతా బయట రిపోర్ట్ మొత్తం బయటకు వచ్చేస్తుంది. అప్పుడు ఇప్పుడు ఎవరినేమన్నా ఊరుకోరు. ఇప్పుడు అసలు నువ్వు వెళ్ళే వాళ్ళు ఏమైనా వెళ్తావంటావా పరలోకం అన్నావు అనుకోండి, నువ్వు వెళ్తావులే చూసుకోరా ముందు అంటాడు. ముందు నేనే గ్యారంటీ వెళ్ళిపోతాను అంటాడు. ఎవరిని అడిగినా సరే ముందు వెళ్ళిపోతామంటారు తప్ప నేను డౌట్ అయిపోతాను అంటాడు ఎవరన్నా? లేదు, నువ్వు క్రీస్తులు ఎలా ఉన్నావమ్మా? నేను నెంబర్ వన్ కొందానండి బాబు నాకేటి. మీరు ఎలా కొందరు? నేను మీరు నెంబర్ వన్, నేను టూ అంటే బాగుంది, నేను నెంబర్ వన్నే. కనుక ప్రతీక్షణ మీరు విశ్వాసము గలవారే ఉన్నారో లేదో మిమ్మల్ని గురించి మీరే పరీక్షించుకోండి అన్నాడు పౌలు గారు. ఎందుకంటే ఈ జీవితం దగా చేసే జీవితం ఇది, 60-70 ఏళ్ళ జీవితం, లోకాన్ని చూసే జీవితం ఇది. ఈ దేహం అంతా కూడా, ఈ చెవి, నీ ముక్కు, నీ కన్ను, నీ కాలు, నీ దేహంలో ప్రతి అవయవాన్ని దేవునికి అర్పించగలిగితే ఇవన్నీ కూడా మరొక రకంగా మార్పు చెందబోతున్నాయి. అదే జీవితం, మరో జీవితం, దాన్నే అక్షయ శరీరము, మహిమ శరీరము అన్నాడు. నాశనము కానీ శరీరము, ఆ జీవితంలోకి వెళ్ళిపోతావట దేవుని కొరకు బ్రతికితే. ఆదాము దగ్గర నుంచి అందరూ చనిపోరు కాబట్టి కదండి, ఆదాము దగ్గర నుంచి అందరూ కూడా, ఇప్పుడు మనం ఆత్మీయంగా ఆలోచిస్తే ఆదాము దగ్గర నుంచి ఇప్పటి వరకు అందరూ కూడా ఆత్మీయంగా చచ్చిపోయారు. మీ అపరాధముల చేతను, పాపముల చేతను మీరు చచ్చిన వారే ఉండగా క్రీస్తు తనతో కూడా మిమ్మల్ని బ్రతికించను. ఇప్పుడు మనందరం బ్రతికిన వాళ్ళం అంటారా కాదంటారా? గోధుమ గింజలాగా బ్రతికినట్టేనా బ్రతికిన వాళ్ళమైనా క్రీస్తు ద్వారా భూమి మీద ఉండగా మామూలుగా బ్రతికిన వాళ్ళం? బ్రతికిన వాళ్ళం అంటే ఎలా ఉండాలి? విస్తారమైన ఫలించే ఫలం ఉండాలి. ఏది ఎక్కడ కనపడతలేదు? ఏంటా ఫలాలు, ఏంటా ఫలాలు? దేవుడు ఏమి చెప్పాడు అవన్నీ చేయటం. మరి ఎక్కడ కనపడుతుంది క్రైస్తవ సమాజంలో పనులు? ఆ ఫల క్రియలేయి, ఆ సత్క్రియలేయి, మరి దేవుడు కోరుకున్న ఫలాలేయి. ఒకళ్ళంటే ఒకళ్ళకి పడదు, ఈ సంఘం అంటే ఆ సంఘానికి పడదు. ఏమండి, చాలా చోట్ల పోలీస్ స్టేషన్లో ఎక్కువ కేసులు క్రైస్తవుల మీద ఉన్నాయట, కొట్టుకున్న కేసులు, గిల్లుకున్న కేసులు. అర్థమవుతుందా మీకు? మరి ఎక్కడ ఫలాలేయి? ఇలా ఆలోచించుకుంటూ వెళ్ళిపోతుంటే
గోధుమ కింద ఫలించిందట. మరి క్రీస్తు ద్వారా బ్రతికింపబడిన మనం క్రీస్తు క్రియలు మనుషుల్లో కనిపిస్తున్నాయా? ఈ చనిపోయేలోపు క్రీస్తు క్రియలు మనుషుల్లో కనిపిస్తున్నాయా? ఎఫ్సి పత్రిక 2:11 ఉందండి, మీ అపరాధముల చేతను మీ పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా క్రీస్తు మిమ్మును తనతో కూడా బ్రతికించెను. బ్రతికి మళ్ళీ ఏం చేస్తున్నారు? మళ్ళీ చచ్చిపోతున్నారు అంటున్నారా? కొంతమంది బ్రతికి మళ్ళీ చచ్చిపోతారు. ఎలాగా ఎలా చెప్పుతారు? రేపటి నుంచి నేను క్రీస్తే నా ఎందుకు జీవిస్తాడు కానీ నేను కనపడి అంటారు. జీవించేవాడిని నేను కాదు నా ఎందుకు క్రీస్తే జీవిస్తున్నాడు అంటారు. మరి ఎవరు కనపడతారు అందులో? సాతాను ప్రత్యంగా కనపడుతుంటారు అనమాట మన రూపంలోనూ. పై మాటకు మాత్రం అంటాం. ఏమండి, చచ్చిపోయి ఉన్నాము బ్రతుకున్నాము మీరు ఒకసారి ఆలోచించండి. ఇప్పుడు క్రియల్లో బ్రతుకుంటేనే క్రీస్తులా మరలా బ్రతికి తండ్రి దగ్గరికి వెళ్తారు. మర్చిపోకండి. ఇప్పుడు క్రీస్తు ద్వారా జీవాన్ని పొందుకున్న మనం, బ్రతికిన మనం ఆ బ్రతుకును నిలబెట్టుకోవాలి. నిలబెట్టుకోవాలి శాశ్వత వారి జీవితం వరకు, మన కడ వరకు కూడా, చనిపోయే వరకు కూడా. అందుకే పౌలు గారు అంటున్నాను, మేము చనిపోయినను క్రీస్తు ద్వారా మేము బ్రతికినను క్రీస్తు బ్రతుకంతా క్రీస్తే అయితే నువ్వు మరలా కాపాడబడతావు అంటున్నాడు దేవుడు. కాపాడబడతావు అంటే లోకానికి అప్పగించామనుకోండి జీవితాన్ని దెబ్బతినేస్తామండి, దెబ్బతినేస్తాం. దేవుని కొరకే ముగించేసామనుకోండి జీవితాన్ని, ఒక దావీదులాగా. దావీదు దేవుని సంకల్పము చొప్పున తన తరము వారికి సేవ చేసి నిద్రించాడు. స్టార్టింగ్ ఎండింగ్ ఎవరిది? దేవుని సంకల్పం ప్రకారం అన్నాడు. అంతే, దేవుని సంకల్పం ప్రకారం ఆ దావీదుతోనే ప్రవచనాన్ని వ్రాయించాడు. ఆ దావీదుతోనే ప్రవచనాన్ని రాయించాడు. ఏమని? క్రీస్తు పాతాళములో విడువబడలేదనియు, కుళ్ళిపోలేదనియు అంటున్నారా? ఇలా మనం ఆలోచించుకుంటూ వెళ్ళిపోతే ఈ బ్రతుకు చాలా విలువైంది ప్రియులరా. ఈ బ్రతుకులో ఒకవేళ దేవుని కొరకు బ్రతకకపోతే మనం రాబోయే జీవితం పాతాళంలోనే అనే సంగతి, శిక్షలోకి వెళ్ళిపోతామన్న సంగతి మీరు ఆలోచించాలి. ఒక సందర్భాన్ని ఆలోచించి మనం ముగించుకుందాం. లోకాసువార్త 16వ అధ్యాయము, లోకాసువార్త 16వ అధ్యాయము 19 నుంచి. ధనవంతుడు ఒకడు ఉండెను, అతడు ఓదారంగు బట్టలను సన్న పునార వస్త్రములను ధరించుకున్నవాడే, ప్రతి దినము బహుగా చుక్కపడుచుండువాడు. అంటే ఈ సందర్భం మీ అందరికీ తెలుసు కనుక రాసుకోండి. సందర్భం ఇక్కడ ధనవంతుడు ఒకడు ఉన్నాడట. ఏ జీవితం కొరకు ఆలోచించుకున్నాడు అతను? ఏ జీవితం కొరకు ఆలోచించాడు? ప్రతి దినము బహుగా సుఖపడుచుండువాడు, అంటే దేవుని కంటే ఎక్కువ సుఖానుభవాన్ని ఎరిగినవాడని అర్థం. ఏ రోజు దేవుడు లేడు, తన జీవితం అంతా ఏం చేశాడట? ప్రతిదినము బహుగా సుఖపడ్డాడు. సుఖపడిన తర్వాత ఏమయ్యాడు? రేపు చనిపోదము కనుక తిందుము త్రాగుదము అనుకునే లెక్కల్లో కూడా అన్నట్టు ప్రతిదినము తిన్నాడు, త్రాగాడు, సుఖించాడు. అందరికీ వచ్చే మర్యాద దినం, అంటే అందరికీ సంబంధించిన దినం ఒకటి వచ్చింది, మరణ దినం. చనిపోయాడు. చనిపోయిన తర్వాత ఏమైంది తెలుసా? చనిపోయిన వెంటనే ఎక్కడికి వెళ్ళిపోయాడు తెలుసండి? పాతాళ లోకంలో యాతన పడుతున్నాడని రాయబడింది బైబిల్లోను. ఎందుకు? ఆ జీవితం భూమి మీద దేవునికి అతను ఇవ్వలేదు. లాజరు గురించి రాయబడింది, అతను ఏం చేస్తున్నాడు? దేవదూతల చేత అబ్రహాము రొమ్మును అనుకున్నట్టు కొనిపోబడిను, అక్కడ నెమ్మది పొందుచున్నాడని ఉంది బైబిల్లోను. ఆ లోకసవార్త 16వ అధ్యాయాన్ని మీ అందరూ కూడా చదవగలిగితే లాజరు నెమ్మది పొందుచున్నాడు, ధనవంతుడు యాతన పడుచున్నాడు. ఎందుకు జరిగింది చెప్పండి? ఇది ఎందుకు జరిగింది? ప్రతి దినము ఏ దినము కూడా దేవుణ్ణి ఆలోచించిన వాడిగా ధనవంతుడు కనిపించడం లేదు చరిత్రలో. అతని బట్టల గురించి ఆలోచించుకున్నాడు, తన కడుపు గురించి ఆలోచించుకున్నాడు. అలాగే ధనవంతుల లిస్ట్ అంతా మీరు బైబిల్లో చూడగలిగితే ఆస్తి విస్తారంగా పండిపోయింది. పాపం నేను ఎక్కడ దాచుకోవాలి దీన్ని, మొత్తం స్టోరేజ్ మొత్తం మార్చేస్తున్నాడు, బిల్డింగ్లు మార్చేసాడు, మొత్తం కొట్టిన కొట్లు విప్పేసి మొత్తం అందులో పెట్టేసుకుంటానంటే మొత్తం. ఈ జాబితా అందరూ కూడా దేవుని కొరకు ఆలోచించిన వీళ్ళందరూ కూడా చివరికి చనిపోయిన తర్వాత నిత్య శిక్షలోకి వెళ్ళిపోతారు. నిత్య శిక్ష. ఇదే జీవితాన్ని దేవుని కొరకు, ఈ శరీరాన్ని ఒకవేళ దేవుడికి ఇస్తే ఇదే శరీరానికి బదులు మరొక శరీరాన్ని నీకు దేవుడు మోడిఫై చేసి మహిమ శరీరంగా చేసి దాన్ని నీకు ఇవ్వబోతున్నాడు ఆయన. అదే మహాజీవితం, మహాజీవితం. అది యేసుక్రీస్తు వారు సంపాదించుకుని భూమి మీద వెళ్ళిపోయారు, కష్టపడి కష్టపడి. ఆ క్రీస్తును ధరించుకున్న వారందరూ కూడా భూమి మీద అలా కష్టపడి ఈ జీవితాన్ని ఆయనకి ఇచ్చి ఆయనలో ముగించగలిగితే దావీదులాగా
దావీదులాగా తన తరం వారికి సేవ చేసి నిద్రించగలిగితే ఇదే జీవితం. ప్రియారా, దేవుడు తన గ్రంథపు చుట్టలో చూచి ఈ జీవితానికి తగ్గ ప్రతిఫలం మరో జీవితాన్ని నీకు ఇవ్వబోతున్నాడు. ఆలోచించండి. అందుకే మనకు సృష్టిలో చాలా మట్టుకి మీ శాస్త్రాలు విన్న మాట మరలా మీకు చెప్తున్నాను. సబ్జెక్ట్కి అవసరమైన మాట, ఒక గొంగళ పురుగు ఉంది ప్రియారా, మీకు తెలిసేది అది సీతాకోక చిలుకగా మారుతుందన్న సంగతి మీకు తెలిసైతే, తెలిసి ఉంటే దాని మొదటి జీవితాన్ని రెండవ జీవితాన్ని మీరు చూడగలిగితే తన రెండవ జీవితం చాలా విలువైనది, అందరూ ఆకర్షించుకునే జీవితం అది. మొదటిది అందరూ అసహించుకునే జీవితం అది, అది మట్టి శరీరంతో అసహించుకునే జీవితంతో ఉన్నదానిని తర్వాత అది మారే రూపాన్ని మనం చూస్తే రంగురంగుల సీతాకోక చిలుకగా గొంగళ పురుగే సీతాకోక చిలుకగా మారిందన్న నిజం సృష్టిలో ఇది నిజమైతే దేవుని స్వరూపంలో దేవుని పోలికలో పుట్టిన మనం ఈ మట్టి శరీరాన్ని దేవుని వాక్యంలో శుద్ధి చేసి దేవునికి అప్పగించగలిగితే మీరు మరొక ఉన్నతమైనటువంటి రూపంతో దేవుని కొరకు అవసరమైన వారిగా పరలోకానికి వెళ్ళిపోతారు. లేదు, ఒక ఈ ముందు జీవితమే మాకు బాగుందని ఒకవేళ మనం ఈ జీవితం కొరకే మనం ఆలోచించి చనిపోయామనుకోండి, గొంగళ పురుగు రూపం అది రాదు, రాదండి. అలాగే ఈరోజు ఈ మట్టి శరీరంలో ఉన్న మనం ఈ మట్టి శరీరాన్ని దేవుడు దేనికి వాడమన్నాడో దానికి వాడండి. దేవుని వాక్యంలో ఎలా వ్రాయబడిందో అలాగే దీన్ని ఉంచగలిగితే దేవుడు మహా జీవితాన్ని మనకు మళ్ళా ప్రసాదించబోతున్నాడు. ఆ బ్రతుకు చాలా విలువైంది. కనుక ప్రియులరా, భూమి మీద ఈ రుచులను ఈ రంగులను చూసి బ్రతికి చచ్చిపోయి చచ్చుతూ ఉంటామో ధనవంతుడిలాగా, చనిపోతూ ఉండటం ఉండాలో, లేదా ఇదే జీవితాన్ని దేవుని కొరకు బ్రతికి అనేక మంది కొరకు చనిపోయి మరలా దేవుని కొరకు లేచి బ్రతుకుతామో మీరు ఒకసారి ఆలోచించండి. యేసుక్రీస్తు వచ్చినప్పుడు మళ్ళీ అందరిని పిలుస్తాడట, ఆయన శబ్దం విన్న వారందరూ కూడా సమాధుల్లో నుండి బయటికి వస్తారు. యోహాను సువార్త 5:28లో అందరూ బయటకు వస్తారు. మేలు చేసిన వారు జీవ పునరుత్థానానికి, కీడు చేసిన వారు తీర్పు పునరుత్థానానికి అందరూ కూడా వెళ్ళిపోతారు, మహాశిక్షలకు వెళ్ళిపోతారు. అవన్నీ తప్పించుకోవాలి అంటే నెమ్మదిగా సుఖముగా దేవుని కొరకు ఆలోచించి బ్రతికి మహాలోకానికి వెళ్ళాలి అంటే భూమి మీద ఈ బ్రతుకుని దేవుని కొరకు అర్పించండి. చనిపోయిన తర్వాత మళ్ళీ లేస్తాం, యేసుతో పాటు అక్కడికి మనం వెళ్ళిపోతాం. ఇప్పుడు చచ్చిన వారంగా ఉన్న మనల్ని వాక్యం ద్వారా బ్రతికించాడు, ఆయన రక్తాన్ని ఇచ్చి మనకి బ్రతికించాడు. మళ్ళీ దాన్ని మళ్ళీ మృతుల లెక్కలోకి వెళ్ళిపోయేలా మనం బ్రతకొద్దు, చనిపోయే స్థితికి మనం వెళ్ళిపోవద్దు. పౌరుషం గల వారముగా, వాక్యాన్ని చేతబట్టిన వారముగా, లోకమంది జ్యోతుల వలె దేవునికి కనబడుతూ అదే వెలుగులో మహా వెలుగులోనికి వెళ్ళిపోవాలని మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ, మరి దేవుడు అంతటి వారిగా మిమ్మల్ని ఎత్తిపట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రార్థన చేసి ముగించుకుందాం. కళ్ళు మూసుకొని దయచేసి.